దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. బోయిన్పల్లి మండలానికి చెందిన 13 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా వారి కుటుంబాలకు 65 లక్షల రూపాయల విలువ గల రైతు బీమా ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశానికి అన్న పెట్టే రైతన్న దేశానికి అన్న పెట్టే రైతన్న ఏ కారణం చేత చనిపోయినా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి దేశ చరిత్రలు కాదు ప్రపంచ చరిత్రలోనే ఎక్కడైనటువంటి కార్యక్రమం వారు శ్రీకారం చుట్టారు. నిజంగా వారు రైతు బాంధవులు కనుక ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకుంది కదా దేశానికి అన్న పెట్టి రైతన్న కుటుంబం రోడ్డు మీద రావద్దు వీధి పాలుగా ఉందని ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవులు కనుక జరుగుతుంది. ఇదే సందర్భంలో 2000 పట్టణాల కంటే ముందు రైతులకు తాగే సాగు వేసుకునే చుక్క నీరు లేక మన ప్రాంతంలో సాగుకు తాగుకు నీరు లేక మనం పడ్డటువంటి అవస్థలు మామూలు అవస్థలు కాదు. మన ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఎడారి ప్రాంతం పెట్ట ప్రాంతంలో ప్రాంతం ఉంటారు. అటువంటి ప్రాంతానికి వాళ్ళ కేసీఆర్ గారు వరద కాలం ఒక జీవనంగా సముద్రాన్ని తలపించే ఒక విడుమాలయాన్ని కాళేశ్వరం జలాశయాలను చేసి ప్రతి గ్రామంలో ప్రతి వీడు వాళ్ళినటువంటి నెలలు వాళ్ళినటువంటి పొలాలకు ఇవాళ నీళ్ళు అందించి బంగారం వస్తున్న పంటలు పండి భూమికి మరవైదానంత పంట పడుతున్నటువంటి నేపథ్యంలో దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మారింది అంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి వినలేని కృషి ఫలితంగా ఇదంతా జరిగింది. అదేవిధంగా మరి కేసీఆర్ గారు మరి చేసినటువంటి అనేక అవసరాలు కావచ్చు, కళ్యాణలక్ష్మి కావచ్చు, వికలాంగ పెన్షన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏముండే ఇవాళ తెలంగాణ రాష్ట్రం జరిగిన తర్వాత 5 గంటల కరెంటు కావచ్చు అన్నీ కూడా రాగలం అందరం కూడా ఈ గొప్ప అద్భుతమైనటువంటి ఫలాలను మనం అందుకుంటున్నాం చూస్తాం. అదే కాకుండా అనిలనే ఒక జవాన్ నిజంగా ఒక హెలికాప్టర్ ప్రమాదంలో జరిగిపోవడం నాకు ఒక కూర్చోవడం ఆ సోదరులు నా బిడ్డలకు ఆమె చూడాలని నాకు ఒకటి గుర్తుకొచ్చింది కదా జై జవాన్ జై కిసాన్ దేశాన్ని ఇంత మంచిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతిరోజు కంటిన్యూగా నిద్రపోతున్నాం అంటే అది జవాన్ చేసేటువంటి ఆయన అనుపేరు కానీ నిద్రలేని రాత్రులు గడ్డగట్టి రక్తం గడ్డగట్టేటువంటి చలిలో వాళ్ళు చేసేటువంటి ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులు మనల్ని కాపాడుతున్నటువంటి మరి అక్కడ ఒక దీనికి సైనికులు మరి మనకు కావాల్సినటువంటి అన్నాన్ని నిండే రైతు మరి దేశాన్ని మరి 2 రకాలుగా నడిపించేటువంటి వారు అలా అనిల్ వాళ్ళ మిసెస్ ఇక్కడ ఉంటే నాకు వెంటనే ఒకసారి కళ్ళు చెప్పండి. ఎందుకంటే ఆ రోజంతా కూడా ఆ కుటుంబంతో మేము ఉన్నాం ఉన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి అవకాశాన్ని కూడా వారి కుటుంబానికి కలిగించారు. కొంత ఆలస్యమైంది వారి కుటుంబాన్ని ఆదుకోవడంలో వాళ్ళ కుటుంబానికి కొంత చేయూతని ఇవ్వడంలో కొంత ఆలస్యమైంది కానీ మరి ప్రభుత్వం గుర్తించి తన కుటుంబానికి అండగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉంది. భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం నా పరంగా నేను కూడా ఒక తండ్రిలాగా ఆ కుటుంబానికి అండగా ఉండాలి. మరి ఇంత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు గౌరవ ఎంపీపీ గారికి ప్రత్యేక గారికి నేను రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ముప్పటి గారికి రమేష్ గారికి అది రామారపేట సర్పంచ్ కందమ్మ గారికి జగలాపల్లి ఎంపీసీ కొంకటి బాబు శ్రీజారికి దాదాపుగా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఒక రైతు
ఏ కారణం చేత అనారోగ్యం చేత కానీ యాక్సిడెంట్ కానీ ఎట్లా చనిపోయినా కానీ రైతుకు మనకు 5 లక్షల రూపాయల బీమా అనేది మన భారతదేశ చరిత్రలోనే మన గౌరవానికి స్థానిక సర్పంచ్ ఉంది గతంలో శంకర్ గారికి అదేవిధంగా సిస్టర్ ఆరోగ్యంతో కానీ అకస్మాత్తుగా చనిపోయిన రైతు కుటుంబాలు రోడ్డు మీద పడాల్సాలనే ఉద్దేశంతో అది ఆ చేసుకున్న గొప్ప నిర్ణయండి. మరి దాని గురించి ఇంకా మన గౌరవ ఎమ్మెల్యే గారు పెట్టారు నాకు మన అందరికీ పూర్తిగా వివరిస్తారు. Thank you.